స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించడమే లక్ష్యం. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి గురువేడ అమర్నాథ్. వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. హెల్మెట్ లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనదారులకు అవగాహన చేసిన పోలీసులు. సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో వడ్డీ లెక్కింపు. 11 లక్షల పైగా ఆదాయం వచ్చినట్లు వెల్లడించిన పారకవర్గం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం వేదికగా నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా 2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి తద్వారా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖలోని జీఐఎస్ వేదిక వద్ద గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లేదా కరణ్ అదానీ గాని లేదా కుమార్ మంగళం బిర్లా గారు కానీ లేదా జిఎంఆర్ గారు, నవీన్ జిందాల్ గారు, సజ్జన్ జిందాల్ గారు, అలాగే భారత్ బయోటెక్ సంబంధించి కృష్ణ ఎల్లా గారు, ఇలాగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు వివిధ దేశాలకు సంబంధించినటువంటి కొంతమంది అంబాసిడర్స్ కూడా విచ్చేస్తూ ఉన్నారు వారి తాలూకా డెలిగేషన్తో. సో వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతా ఉన్నారు. సో డెఫినెట్గా రేపు మేజర్ ఫోకస్ రాష్ట్రానికి సంబంధించి ఇది నిర్వహిస్తున్నటువంటి దానికి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఏమిటంటే రాష్ట్రానికి రెవెన్యూ క్రియేషన్తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశం కల్పించేటువంటి దానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. రేపు వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ జరిగేటువంటి ఎంఓఎస్ కానీ పూర్తిగా రియలిస్టిక్గా ఉండేటువంటి విధంగా కేవలం ఏదో అంకెలకు సంబంధించినటువంటి ఎంఓఎస్లా కాకుండా వచ్చినటువంటి ప్రతి ఎంఓయు 90% ఇన్వెస్ట్మెంట్ దిశగా వెళ్లేటువంటి విధంగా పూర్తి స్థాయిలో దాని మీద వర్కౌట్ చేస్తా ఉన్నాం. సో అందుకనే ముందుగానే ప్రభుత్వం కూడా స్క్రూటినీ చేస్తాం వస్తున్నటువంటి ప్రపోజల్స్. సార్, మేము ఈ పరాలన ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం లేదా పరిశ్రమ పెడదాం అనుకుంటున్నాం అనేటువంటిది ప్రపోజల్ వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ని స్క్రూటినీ చేసి దానికి అనువుగా ఈ రాష్ట్రం వారికి అవకాశాలు ఉన్నాయా లేదా వచ్చినటువంటిది పెట్టుబడి రూపంలో మారుతుందా లేదా అనేటువంటిది పూర్తి స్థాయిలో స్క్రూటినైజ్ చేసిన తర్వాత మాత్రమే ఎంఓయూ దిశగా తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. సో ముఖ్యమంత్రి గారు కూడా రేపు 2 తారీఖు సాయంత్రం 6-7 గంటల సమయంలో విశాఖపట్నం చేరుకుంటారు. చేరుకున్న తర్వాత బహుశా రేపు అంతా కూడా నైట్ ఆయన లీజర్లో పెట్టడం జరిగింది. 3 తారీఖు ఉదయం ఇనాగరల్ సెషను, మధ్యాహ్నం ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వారి లంచ్ మీటింగ్ ఉంటుంది. తర్వాత 3 తారీఖు సాయంత్రం ముఖ్యమంత్రి గారితో ప్రముఖ పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఒక డిన్నర్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం హోస్ట్ చేస్తూ ఉన్నాం. 4 తారీఖు ఉదయం ఎంఓయూస్, మధ్యాహ్నం వ్యాలిడిటీ సెషన్తో సమావేశాన్ని పూర్తి చేసేటువంటి దానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు నివారణలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ ఆదేశాల మేరకు భీమవరం మరియు పరిసర రూరల్ మండలాల్లో హెల్మెట్ లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనదారులకు పూర్తి స్థాయిలో హెల్మెట్ల కోసం భీమవరం ట్రాఫిక్ సిఐ దాస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భీమవరం ప్రకాశం చౌక్ లో హెల్మెట్లు పెట్టుకుని ప్రయాణించే వాహనదారులకు ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ అందిస్తూ అభినందనలు తెలిపారు. అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు ప్రత్యేక కౌన్సిలింగ్ అందజేసి వారిచ్చే హెల్మెట్లు కొనుగోలు చేయించి వారికి హెల్మెట్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భీమవరం ట్రాఫిక్ సిఐ దాస్ మాట్లాడుతూ ప్రత్యేకించి రోడ్డు ప్రమాదాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రాణాలు పోకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అవగాహన చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికి ఎందుకు నిర్లక్ష్యమని ప్రశ్నించారు. ప్రమాదాలు మనకు చెప్పిరావని, మన జాగ్రత్తలో మనం తప్పనిసరిగా ఉండాలని, ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రయాణం చేసే వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించుకోవాలని తెలిపారు. పోలీసులు మాటలను నిర్లక్ష్యం చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని కోరారు. ప్రజలకు పోలీసు శ్రేయోభిలాషులని గుర్తించాలి అని అన్నారు. నిర్లక్ష్యంగా ప్రయాణించే యువత చేత 30 హెల్మెట్లు కొనుగోలు చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ దాలయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Yeah.
ముందు జిల్లా పోలీసు నేను భీమవరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని. ఈ మధ్యకాలంలో ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. జరిగే ప్రతి రోడ్ యాక్సిడెంట్లో కూడా హెల్మెట్ లేకపోవడం వలన ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. సో దాని కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ హెల్మెట్ ధరించాలని, హెల్మెటే మన ప్రాణరక్షణ అనేటటువంటి నినాదంతో మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా మా సార్ యొక్క సారథ్యంలో హెల్మెట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను రక్షించుకోండి. ఎందుకంటే మీ మీద ఆధారపడి ఉన్నటువంటి మీ కుటుంబం ఉంది, మీ పిల్లలు ఉన్నారు, మీకు చాలా భవిష్యత్తు ఉంది. మీ భవిష్యత్తు మీకు ఆనందంగా గడపాలి అంటే మనకు కావాల్సిన ముఖ్యమైనటువంటిది ప్రాణం. ఆ ప్రాణం రక్షించుకోవాలంటే, రోడ్ యాక్సిడెంట్ నుంచి మనం బయటపడాలంటే మనకు కావాల్సిందే హెల్మెట్. కాబట్టి అందరూ హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను మీరు రక్షించుకోండి. మీరే కాకుండా మీ తోటి స్నేహితులకు కానీ మీ బంధువులకు కానీ అందరూ కూడా హెల్మెట్ ధరించమని మీరే ఒక స్ఫూర్తిదాయకంగా ఉండి ఆదర్శంగా ఉండేలాగా ఉండాలని ఈ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరినీ కూడా మేము వేడుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాన్ని రక్షించుకోండి. ఇదే పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు యొక్క ప్రధానమైనటువంటి నినాదం. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలు కుండి లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అరుణ్ కుమార్, పాలక వర్గ చైర్మన్ కోడి విజయలక్ష్మి, డైరెక్టర్ నాచు శ్రీవల్లి మాట్లాడుతూ కార్తీక మాసం తర్వాత శివరాత్రి సందర్భంగా 91 రోజు తర్వాత స్వామివారికి సమర్పించిన కానుకలను ఈ రోజు లెక్కింపు కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. సుమారు 11 లక్షల పై చెల్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, సత్య సాయి సేవా సమితి వారు హుండీ లెక్కింపులో పాల్గొన్నారని తెలిపారు. సభ్యులు కోయ తాతాజీ, ఆలయ ప్రధాన అర్చకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. క్షేత్రంలో ఒకటైన శ్రీ సోమేశ్వర జగన్నాథ స్వామి దేవస్థానం భీమవరం గుండెపూడిలో ఈరోజు సోమవారి ఉండీలు కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ మంత్ కార్తీక మాసం తర్వాత తీసిన ఉండి ఇప్పుడు 97 రోజుల తర్వాత ఈరోజు ఉండి ఓపెన్ చేయడం జరిగింది. కావున ప్రజెంట్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. కౌంటింగ్ మన ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీమతి కోడి విజయలక్ష్మి గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ఆధ్వర్యంలోను, మరియు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలోను, మరియు విఆర్ఓ గారు సమక్షంలోనే, అందరి సమక్షంలోనే కౌంటింగ్ చేయడం జరిగింది. కౌంటింగ్ అయిన తర్వాత అమౌంట్ ఎంత వచ్చింది అన్నది తెలియజేస్తాం. ఓం నమః శివాయ. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన జనార్దన స్వామి
ఉమా సహిత సోమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆదిత్య డిగ్రీ కాలేజ్ భీమవరం నుంచి వాలంటీర్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ అవకాశం ఇచ్చిన ధర్మకర్తల మండలికి అనే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సోమేశ్వర జనార్దన స్వామి అయిన పంచారామ క్షేత్రంలో ఒకటైన గుడిపూడి గ్రామంలో ఈ కార్తీక మాసం అయిన తర్వాత ఉండే లెక్కింపు ఇది లెక్కించిన తర్వాత 2 నెలలైంది. శివరాత్రి మహోత్సవం అయిన తర్వాత ఈరోజు ఉండి లెక్కింపు జరుగుతుంది. మరి ఇవో గారు సాయంతో ఒక బోర్డు నెంబర్లతో మరి అలాగే సహాయకచర్యలు స్టూడెంట్స్తో దీని కార్యక్రమం జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమం సాయంత్రానికి నిర్వహిస్తాము. దీనికి ఎంత వచ్చినది అన్నది, ఆదాయం ఎంత వచ్చినది అన్నది సాయంత్రంలోగా తెలియజేస్తాం. అనంగా జరగడం జరిగింది. దాని తదనంతరం ఉండి లెక్కింపు ప్రారంభోత్సవం ఈరోజు జరుగుతుంది. ఈ ఉండి లెక్కింపులో మాకు వెండి కానీ బంగారం కానీ భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకలు మాకు రావడం జరిగింది. అలాగే ఈ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కానీ స్థానికుల సహాయంతో ఈ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఇది రమారమిగా ఎంత వస్తుంది అనేది మాకు ఇంకా తేలవలసి ఉంది.